డాక్టర్ సాబ్ అంటే మీరా బెట్టిగా ఉన్న ఆరేళ్ల కాలంలో జరిగినవన్నీ అంజలి బ్రెయిన్ నుంచి వాష్ అవుట్ అయిపోయాయి ఆరేళ్లలో ఏం జరిగిందో అంజలికి మళ్ళీ గుర్తొచ్చే అవకాశం లేదా అది ఇప్పుడే చెప్పలేను రాజశేఖర్ గారు ఇన్నేళ్ల నా అనుభవంలో ఇలాంటి విచిత్రమైన కేసు నేను ఎక్కడా చూడలేదు ఒక షాక్ వల్ల అంజలి మీరాగా మారితే మరో షాక్ వల్ల మీరా అంజలిగా మారిపోయింది అంతే అంకుల్ ఇంటికి రాగానే అమ్మ మా అత్తని కూడా గుర్తుపట్టలేదు అప్పుడు జరిగినవన్నీ చెప్తుంటే మెల్లిగా జ్ఞాపకం తెచ్చుకుంది డాక్టర్ గారు ఇప్పుడు మీరు కూడా ప్రయత్నిస్తే అంజలికి మీరాని గుర్తు చేయగలరేమో అలాగే ప్రయత్నించి చూద్దాం అమ్మ అంజలి అలా వచ్చి కూర్చోమ్మా వెళ్ళంజలి కాసిం భాయ్ నువ్వు కూడా అలా కూర్చో చూడమ్మా అంజలి సూటిగా ఆయన కళ్ళలోకి చూడు నేను చెప్పేదాకా రెప్పను కూడా వాల్చొద్దు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి చూడమ్మా అలాగే చూస్తూ ఉండు చూస్తూనే ఉండు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు నీకేం కనిపిస్తోంది ఏం గుర్తొస్తోంది ట్రై చేయమ్మా గుర్తొస్తే చెప్పడానికి ప్రయత్నించే చెప్పమ్మా నీకేమైనా కనిపిస్తుందా కొండ పక్కనున్న ఊళ్ళో మసీదు దగ్గరున్న ఇంట్లో కాశీం బాబా నాకు నాకు మీరా అనే పేరు కూడా పెట్టారు నెలలు నిండిన నాకు హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టింది అక్కడే అక్కడే నా పాపని ఎవరో ఎత్తుకుపోయారు ఇంకా
ఇంకా ఇంకా ఏ గుర్తుస్తుంది డాక్టర్ డాక్టర్ హరి గారు మీరే మీరే నన్ను ఆదరించారు మీ చక్రి బాబుని చూసుకుంటూనే నేను నా పాపకి దూరమైన బాధను మర్చిపోగలిగాను మీ వల్లే నేను ఆరేళ్ళుగా బ్రతికి ఉన్నాను చివరికి చివరికి నా ఇంటికి నేను చేరుకున్నాను యాలా అంజలి బెట్టి ఇప్పుడు నా మనసుకు చాలా ఖుషీగా ఉంది కాశీం బాబా మీకు నా కృతజ్ఞతల్ని ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు నైనే బేటి బేటి బాబాకు ఎక్కడైనా కృతజ్ఞతలు చెప్తుందా నువ్వు నీ ఇంటికి చేరుకున్నావు బస్ ఈ కాశీం బాబా ఖుష్ డాక్టర్ బాబు నిజంగా మీరు దేవుడు లాంటి వారు అమ్మ అంజలి మీరేగా నువ్వు నా కొడుకు చక్రి ప్రాణాన్ని కాపాడావు అందుకే నిన్ను నాకు తోడబుట్టిన చెల్లెలుగా అనుకున్నాను అమ్మ అంజలి ఇక మీద రాఖీ పండక్కి నువ్వు ఈ అన్నయ్యకి మాత్రమే కాదు ఆ అన్నయ్య కూడా రాఖీ కట్టాలి తప్పకుండా అన్నయ్య అమ్మ అప్పుడు రాఖీ పండక్కి నీకు ఒకటి కాదు రెండు గిఫ్ట్లు వస్తాయి తమ్ముడు ఈ సంతోష సమయంలో కీర్తి కూడా ఉంటే ఎంత బాగుండేదో కదా అవును నా ప్రాణాలని కాపాడిన కీర్తి పాప లేదు నా రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డ ఏమైపోయిందో తెలియదు అమ్మా అంజలి బాధపడొద్దమ్మా రేపే మనం పోలీస్ స్టేషన్ కలదాం యావండి ఇన్నేళ్ల తర్వాత మన పాప మళ్ళీ దొరుకుతుందంటారా అంజలి నా అదృష్టం బాగుంది నువ్వు దొరికావు అలాగే మన పాప కూడా తప్పకుండా దొరుకుతుంది అప్పుడు కీర్తి పాప వేసిన ఈ బొమ్మ లాగానే మన ఇల్లు స్వీట్ హోమ్ అయిపోతుంది మస్తాను అన్నా ఇవాల్టి కలెక్షన్ ఎంతరా మన ముష్టి గ్యాంగ్ని పిలుస్తానన్నా నువ్వే లెక్క చూడు పిలో సరే అన్న ఏయ్ మిమ్మల్ని అందరు నన్ను పిలుస్తున్నాడు రండి
పదండి అందరూ లైన్లో నిల్చోండి లైన్లో నిల్చోండి సరిగా అన్న వచ్చారు బాలు రాజు చిట్టి భాను దీపిక జ్యోతి స్వప్న గౌరీ బాబా సమీర్ రవి రేయ్ అందరు అయిపోయారా ఏంట్రా మస్తాను 3216 డైలీ కలెక్షన్ 5000 దాటాలని చెప్పాను కదా అన్న ఆ మోగ పిల్లని రేపటి నుంచి డ్యూటీ ఎక్కిస్తే టార్గెట్ వచ్చేస్తుంది అన్న సరే ఇదిగో వీళ్ళందరం తీసుకెళ్ళి తిండి పెట్టండి వెళ్ళండి ఇక పదండిరా పదండి 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 రేరండిరా రండి నడురా అన్నా నిన్ను మాట్లాడగనా ఏంట్రా నీ డౌట్ మగ్లింగ్లో లక్షలు సంపాదిస్తూ కూడా ఇంకా ఈ చిల్లర దొంద ఎందుకు అనేగా అవునన్నా నేను పిల్లల దొంగని పోలీసులు దొరకకుండా 6 ఏళ్ల కిందటే నీ గ్యాంగ్లో చేరిపోయాను కానీ నువ్వు పిల్లల్ని అమ్మడంతో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద స్మగ్లర్గా ఎదిగావు అయినా కూడా ఇదంతా ఎందుకన్నా సెంటిమెంటురా కలిసి వచ్చిన బిజినెస్ సెంటిమెంట్ 6 ఏళ్ల ముందు నేను నీలాగే చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్మేసేవాణ్ణి ఇప్పుడు అమ్మేయడం మానేశాను అన్నాను కానీ కొనడం మానేలేదుగా అడవుల్ని కొల్లగొట్టడం నా అసలు దంద పిల్లల చేత ముష్టెత్తించడం నా కొసరు దంద కోట్లు సంపాదించినా కూడా మూలాలు నేను మరిచిపోలేనురా స్మగ్లింగ్ చేస్తే డబ్బు వస్తుంది కానీ బెగ్గింగ్ చేస్తే కిక్ వస్తుందిరా కిక్ కిక్ వెళ్ళి ఆ మూగదాని సంగతి చూసుకోపో అలాగే ప్లేట్ పట్టు ఆ
ఎక్కడికి పారిపోతున్నావు? లోపరా, పద పద లోపలికి. అన్న, ఇది పారిపోవాలని చూస్తుందన్నా? ఎంత ధైర్యమే నీకు! అన్నా, ఇదిగో బెల్ట్, వాతాలు తేలేలాకొట్టన్నా. ఏమే మోగపిల్ల, నా అడ్డాలోంచి తప్పించుకుని పారిపోదామని నిన్ను ఏంటే? బెల్ట్ తీసినా భయం లేదా నీకు? రే మస్తాను, ఈ పిల్లకి గుండె ధైర్యం కాస్త ఎక్కువే ఉన్నట్టుంది. కొడితే మొండికేస్తుంది. తీసుకెళ్ళి చీకటి గదిలో పడేయండి. భయం అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. తీసుకెళ్ళు. పెట్టింది తిని పోయి పడుకోండి. వెళ్ళండి. అదనరా, నువ్వెంత ఏడ్చినా వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు. నన్ను వీళ్ళందరినీ కూడా బలవంతంగా ఎత్తుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడి నుంచి పారిపోయే దారి లేదు. వాళ్ళు చెప్పినట్టు ముష్టెత్తుకోక తప్పదు. మొండికేస్తే ఇలాగే వాతలు పెడతారు, ఒప్పుకునేదాకా కొడతారు. ముష్టెత్తుకోవడం నీకు ఈజీగానే వస్తుందిలే. అబ్బాలు వాళ్ళందరూ చెప్పింది కరెక్టే. ఈ చీకటి గదిలో నేను కుమిలి కుమిలి ఏడ్చినా ఎవ్వరు పట్టించుకోరు. మూగదారిలో నలుగురితో కలిసి అడుక్కోవడానికి వెళ్తేనే తప్పించుకునే ఛాన్స్ వస్తుంది. రేయ్ మస్తాను, దానికి వాలేంటో చూడు. అలాగానా? రేయ్ ఏంటి? ఏయ్ ఆగాగు, ఏంటి? ఇప్పటికి బుద్ధి వచ్చిందా? అన్నా, చీకటి గదిలో ఈ పిల్ల అడలి తచ్చేలా ఉంది, బయటికి తీసుకురానా? తీసుకురా. ఏంటి మోగదానా, రేపటి నుంచి ముష్టెత్తుకోవడానికి రెడీనా? అది అట్టుండాలి. రేయ్, దీన్ని తీసుకెళ్ళి ఆ పిల్లల మధ్య పడేయరా, రేపటి నుంచి వాళ్ళని చూసి నేర్చుకుంటుంది. తీసుకెళ్ళు. సరే అన్న, రా. నకరాలు చేసావు, తోలు తీస్తా. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడి నుంచి పారిపోవడం జరగని పని.
జరుగుతుంది మీ అందరి కళ్ళ ముందే నేను తప్పించుకుంటాను ఒక్క ఛాన్స్ దొరకాలి అప్పుడు తెలుస్తుంది అందరికి ఈ కీర్తి అంటే ఏంటో నమస్తే సార్ ఏంటి నారాయణ నెమలకొండ నుంచేనా ఎస్ సార్ ఆ ముచ్చల్ చెప్పింది కరెక్టే కీర్తి వాళ్ళు ఆ జగదీష్ చేతుల్లోంచి తప్పించుకొని నెమలకొండ ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టు కన్ఫర్మ్ అయ్యింది సార్ వెరీ గుడ్ మరి అడవిలో ఎక్కడ కీర్తి వాళ్ళు కనిపించలేదా లేదు సార్ అడవిలో చాలా చోట్ల గాలించారు ఎంతో మందిని పాప గురించి అడిగాను చివరికి కీర్తి ఫోటోను చూపించి ఒక కాయిన్ బాక్స్ కొట్టు దగ్గర ఎంక్వైరీ చేస్తే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసావా ఆ పాపని చూశాను సార్ చూసావా ఎక్కడ ఇక్కడే సార్ ఈ ఫోటోలో ఉన్న పాప ఫోన్ చేసుకోవడానికి నా షాప్కే వచ్చింది బాక్స్లో వేయడానికి రూపాయి కాయిన్స్ లేవంటే 10 రూపాయల నోట్ తీసుకొని నేనే కాయిన్స్ ఇచ్చాను సార్ ఆ కొట్టువాడి మాటలు విన్నాక కీర్తి పాప వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడో ఉంటారు అనే నమ్మకం కలిగింది కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది సార్ నారాయణ ఈ మధ్య చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే కేసులు చాలా పెరిగిపోతున్నాయి పిల్లల చేత ముష్టి తెంచి డబ్బులు సంపాదించే బెగ్గింగ్ ముఠ చాలా బలంగా తయారైందని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మన కమిషనర్ గారు చాలా సీరియస్గా ఉన్నారు మీడియా కూడా గగ్గోలు పెడుతుంది హోమ్ మినిస్టర్ గారు ఆ బెగ్గింగ్ ముఠాన్ని ఎలాగైనా పట్టుకోమని వార్నింగ్ కూడా ఇచ్చారంట విన్నాను సార్ ఈజీగా డబ్బు సంపాదించడానికి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే ఆ గ్యాంగ్ని తప్పకుండా పట్టుకునే తీరాలి నోరు లేని పసివాళ్ల మీద దౌర్జన్యం చేసే ఆ ముఠాకి నాయకుడెవరో తెలుసుకుని వాడి చేత జైలు ఊచ లెక్క పెట్టించాలి సార్ తప్పకుండా నారాయణ ఓకే సార్ అమ్మ కీర్తి నువ్వు ఇన్ని కష్టాలు పట్టడానికి కారణం కనకం వల్లే నీకు ఈ గతి పట్టింది అనే నిజాన్ని బయట పెట్టలేను నువ్వు అడవిలో ఏమైపోయావో అనే బాధని నా గుండెల్లో దాచుకోలేను కీర్తి పాప ఎక్కడున్నావు తల్లి